హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి అంటే మన తెలుగు వాళ్లకు పెద్ద పండగ. సంక్రాంతి వస్తుందంటే చాలు, ఏదో కీడు జరుగుతుంది అని ప్రచారం చేస్తున్నారు. ఒక కొడుకు ఉన్న వాళ్ళు 5 రకాల గాజులు వేసుకోవాలి అని, ఆడపడుచులకు బట్టలు పెట్టాలి అని, లేకపోతే ఇంట్లో ఏదో అశుభం జరుగుతుంది అని ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు. అసలు ఎవరు ఇలా ప్రచారం స్టార్ట్ చేస్తారో, కానీ చాలా ఫాస్ట్గా అందరికీ రీచ్ అయిపోతుందండి. కానీ అలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి. ఈసారి సంక్రాంతికి కూడా అలానే ప్రచారం చేస్తున్నారండి. నేను సోషల్ మీడియాలో కూడా చాలా చూస్తున్నాను. ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు 5 దగ్గరకైనా వెళ్ళి డబ్బులు అడుక్కొని 5 రంగుల గాజులు వేసుకోవాలి అని, అది కూడా 2 కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి డబ్బులు తీసుకొని గాజులు వేసుకోవాలి అని ఇలా ప్రచారం చేస్తున్నారు. ఇది ఏమాత్రం నిజం కాదండి, ఇది ఉట్టి మూఢనమ్మకం మాత్రమే. దీనికి పురాణాలలో కానీ, ఏ పండితులు చెప్పినట్లు కానీ ఏ ఆధారాలు లేవు. ఇవి ఉట్టి పుకారు మాత్రమే. స్త్రీలు గాజులు వేసుకోవడం శుభప్రదమే, కానీ ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి. ఎవ్వరు దగ్గర చేయి చాచి అడగాల్సిన పని లేదు. అంతగా వేసుకోవాలి అనుకుంటే మీ డబ్బులతో కొనుక్కొని వేసుకోండి. ఇలాంటివన్నీ చేసి సోషల్ మీడియాలో వీడియోస్ మాత్రం పెట్టకండి. ఇలా చేస్తే వేరే స్త్రీలు కూడా మేము చేసుకోలేదు, ఇంకా అందరూ చేసేస్తున్నారు, మేము చేసుకోలేదు అని టెన్షన్ పడిపోతారండి. సో ఇలాంటివి పెట్టకండి వీడియోస్. సంక్రాంతి అంటే అందరితో కలిసి చేసుకునే పండగ. పిండి వంటలు చేసుకొని ముగ్గులతో బంధువులతో ఇలా సరదాగా పండుగ చేసుకోవాలి, కానీ ఇలా మూఢనమ్మకాలతో టైం వేస్ట్ చేసుకోకండి. ఇది ఎవరిని హర్ట్ చేయాలని కాదండి, ఇలాంటివి నమ్మొద్దు అని చెప్పడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.